సిద్దిపేట జిల్లా గద్వాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా పార్కు చౌరస్తాలో రోజువారీ కూలీలకు అల్పాహారం అందజేశారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖానలో రోగులకు వారి బంధువులకు అల్పాహారం బ్రెడ్ అరటిపండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా నాయకులు నేతి చిన సంతోష్ మాట్లాడుతూ, ఆర్య వైశ్య ముద్దుబిడ్డ సమాజ సేవకుడు ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని, ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదల పెళ్లి పెద్దగా ఉచితంగా పుస్తమెట్టలు అందిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ అందరి మన్నన పొందుతున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని అన్నారు. సిద్దిపేట శాఖ వాణిజ్య విభాగం యూత్ వింగ్తో ఇక్కడ అల్పార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉప్పల సీనన్న అంటేనే ఆపదలో నేనున్నా అంటూ ఆర్యవేశులకు ఎవరికే కానీ నేను ముందుండి నడిపిస్తా అని పగ్గాలు చేతబట్టి ఆర్యవేశులకు ముందు వరుసలో తీసుకెళ్తున్నటువంటి మా ఉప్పల సీనన్న గారికి 50 వసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, 100 సంవత్సరాలు రెండు నూరేళ్లతో జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయన చేసే కార్యక్రమాలు సంవత్సరం మొత్తం 365 పుస్తమటల పంపిణీ, ఎడ్యుకేషన్ ట్రస్ట్, ఆయన ఏదైనా నాకు ఆపద ఉందని పోతే మరియు తెలంగాణ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఈరోజు అల్పాహార కార్యక్రమాన్ని అందించినాము. దాదాపు 250 మందికి అల్పాహారాన్ని అందించినాము. ఆయన సమాజ సేవకుడు, ఎంతోమందికి పుస్తమటలు అందించినటువంటి వ్యక్తి, కరోనా టైంలో లక్షలాది మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి. రానున్న భవిష్యత్తులో అతను ఇంకా ముందుకు సాగాలని, ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైశ్య నాయకులు, మిత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అందరికీ వచ్చినందుకు పేరు పెట్టారు. పట్టణంలో అల్పార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఇందులో ఉన్నటువంటి ఐదే నాయకులందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొని ఈ యొక్క అల్పార కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఐవీఎఫ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అంటే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి వైశ్యులందరినీ కూడా వీకం చేసేటువంటి ఉద్దేశంతో ఐవీఎఫ్ను స్థాపించి ఈరోజు వైశ్యుల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి, అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అటు వైశ్యులకే కాదు అన్ని వర్గాల వారికి కూడా ఏదైనా పేదరికంలో ఉంటే విద్యకు సంబంధించి కానీ అటు పెళ్లి కార్యక్రమాలు కానీ ఇతర ఏ కార్యక్రమాల్లో అయినా తన యొక్క ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నటువంటి ఏకైక ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అంటే అది మన ఉప్పల సీనన్ననే. మరి అలాంటి వ్యక్తి ఇంకా కొన్ని సంవత్సరాలు, చాలా 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా మంచి వాణిజ్యపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది ఆయన ఆరోగ్యాలతో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా ముందుకు ఉండాలని మా గెజ్వల్ ప్రజ్ఞాపూర్ ఐబీఎఫ్ శాఖ తరఫున భగవంతుని ప్రార్థిస్తూ, అలాంటి ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి మా గెజ్వల్ శాఖ తరఫున